వరద ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టులో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. ఇప్పటికే డయఫ్రమ్ వాల్ కు లీకేజ్ బెడత ఉండడంతో వరద ప్రవాహం పెరిగేసరికి డయఫ్రమ్ వాల్ పైకి నీరు చేరింది. సీపేస్ తో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రదేశం పూర్తిగా జలమయమైంది. గతంలో భారీ వరద నేపథ్యంలో లీకేజ్ మొదలైంది. అప్పటి నుంచి అక్కడ లీకేజ్ అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. భారీగా ఇసుక ఫిల్లింగ్ తో నష్ట నివారణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే వరద ప్రవాహం పెరగడంతో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. రెండు రోజుల ముందే డయఫ్రమ్ వాల్ వద్ద లీకేజీపై పరీక్షలు చేసింది నిపుణుల బృందం. ఈ ఘటనతో ఇక వరదల సీజన్ తగ్గే వరకు డయఫ్రమ్ వాల్ వద్ద లీకేజ్ పునరుద్ధరణ పనులు నిలిచిపోనున్నాయి. వరద ప్రవాహం పెరగడంతో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. భారీ వరద ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టులో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. ఇప్పటికే డయఫ్రమ్ వాల్ కు లీకేజ్ బెడత ఉండడంతో వరద ప్రవాహం పెరిగేసరికి డయఫ్రమ్ వాల్ పైకి నీరు చేరింది. సీపేస్ తో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రదేశం పూర్తిగా జలమయమైంది. గతంలో భారీ వరదల నేపథ్యంలో లీకేజీ మొదలైంది. అప్పటి నుంచి అక్కడ లీకేజ్ అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. భారీగా ఇసుక ఫిల్లింగ్ తో నష్ట నివారణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే వరద ప్రవాహం పెరగడంతో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. రెండు రోజుల ముందే డయఫ్రమ్ వాల్ వద్ద లీకేజ్ పై పరీక్షలు చేసింది నిపుణుల బృందం. ఈ ఘటనతో ఇక వరదల సీజన్ తగ్గే వరకు డయఫ్రమ్ వాల్ వద్ద లీకేజ్ పునరుద్ధరణ పనులు నిలిచిపోనున్నాయి. వరద ప్రవాహం పెరగడంతో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. భారీ వరద ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టులో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. ఇప్పటికే డయఫ్రమ్ వాల్ కు లీకేజ్ బెడత ఉండడంతో వరద ప్రవాహం పెరిగేసరికి డయఫ్రమ్ వాల్ పైకి నీరు చేరింది. సీపేస్ తో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రదేశం పూర్తిగా జలమయమైంది. గతంలో భారీ వరదల నేపథ్యంలో లీకేజీ మొదలైంది. అప్పటి నుంచి అక్కడ లీకేజీ అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. భారీగా ఇసుక ఫిల్లింగ్ తో నష్ట నివారణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే వరద ప్రవాహం పెరగడంతో డయఫ్రమ్ వాల్ నీట మునిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న, పోలవరం ప్రాజెక్ట్ లో గోదావరి వరద ప్రభావం పెరగడంతో డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా నీట మునిగిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య సీపేజ్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మొత్తం ఈ మధ్యలో ఉన్న ప్రదేశం అంతా కూడా గోదావరి వరద నీటితో నిండిపోయింది. భారీగా ఇసుక ఫిల్లింగ్ తో కూడా ఈ నష్ట నివారణతో కొంత పనులు ఆలస్యం అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఈ లీకేజీ అరికెట్టేందుకు ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు కొంత అధ్యయనం చేశారు. వారు నివేదిక ఇవ్వాల్సి ఉంది. రెండు రోజుల ముందే డయాఫ్రమ్ వాల్ వద్ద ఈ అంతర్జాతీయ నిపుణులు శాంపుల్స్ ను పరిశీలించారు. నిన్న కూడా ఈ డయాఫ్రమ్ వాల్ వద్దకు చేరుకుని ఆ డయాఫ్రమ్ వాల్ మీద పేర్కొన్నటువంటి మట్టితో పాటుగా ఏదైతే ఈ రాతి శాంపుల్స్ ఉన్నాయో వాటన్నిటిని మాన్యువల్ గా, అంటే మామూలుగా మిషన్స్ తో తవ్వడం కాకుండా మాన్యువల్ గా వాళ్ళే తవ్వి తీసుకున్నారు. తీసుకుని దాన్ని ల్యాబ్స్ కూడా పంపించారు. ఆ శాంపుల్స్ రావాల్సి ఉంది. సో ఇంకా ఇప్పుడు వరదలు వచ్చేసిన నేపథ్యంలో ఈ వరదలు తగ్గేంత వరకు కూడా డయాఫ్రమ్ వాల్ వద్ద పనులు అయితే నిలిచిపోయి ఉన్నాయి. ఇటు ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్యలో పూర్తి స్థాయిలో సీపేజ్ వల్ల నీరు చేరడంతో పోలవరం పనులకు కూడా కొంత ఆటంకం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. గతంలో అధికారులు చెప్పినట్లుగా నవంబర్ వరకు కూడా ఇదే వరద ప్రభావం ఉంటుంది. కాబట్టి వరద తగ్గేంత వరకు కూడా పోలవరం పనులు కొంత ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంది. సో ఈలోపు అంతర్జాతీయ నిపుణులు
కొంత నివేదిక ఇస్తే దాన్ని బట్టి పనులు వేగవంతం చేయొచ్చు అని కూడా అధికారుల ఆలోచనలో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది ప్రస్తుతం.